పేద ఆర్య వైశ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు కోనరావుపేట మండల వైశ్య సంఘం ప్రతినిధులు. కోనరావుపేట మండల వైశ్య భవన్లో నూతన సంవత్సరం సందర్భంగా మండల పరిధి ఆర్య వైశ్య సభ్యులందరినీ సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో సిద్ధశెట్టి శ్రీనివాస్, చేపూరి అశోక్, అనంతల శ్రీనివాస్, పబ్బ సుధాకర్, జొన్నల చిన్న శ్రీనివాస్, జొన్నల రాజేందర్, శ్రీరాములు, బొమ్మ సంతోష్, బొమ్మ శ్రీనివాస్, దొంతుల రాజు తదితరులు పాల్గొన్నారు. ఉన్న సంఘాన్ని డెవలప్మెంట్ చేయడానికి కమిటీలు వేసారు. అట్లే కమిటీలకు ఈ మండలంలో ఉన్న ప్రతి సభ్యుడు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలి. ఈ కోనరావుపేట మండలంలో ఉన్న నేటివ్ ఈ మండలకు చెందిన వాళ్ళు సిరిసిల్లలు ఉన్నా, వేముల వాళ్ళు ఉన్నా, కోనరావుపేటలు ఉన్నా, హైదరాబాద్ ఉన్నా ప్రతి ఒక్కరిది మనం సహాయ సహకారాలు తీసుకోవాలి, ఆర్థిక సహాయ సహకారాలు తీసుకోవాలి. డబ్బు మీద మోజు బాగా అయిపోయింది కోనరావులో, వాస్తవం చెప్తున్నాం. డబ్బు పిచ్చి, అధికార పిచ్చి, దీనికోసం ఏం చేయడానికైనా దిగజారుతున్నాం. మనం ఈ రెండు మానేసినాడు మనం బాగుపడుతుంది. మన కులం కట్టుబాటు లేదు. ఒక కోనరావులో పోయి ఇంకోటి కురుస్తాడు. వాస్తవం చెప్తున్నా, సచ్చినాడు మోసడానికి నలుగురు కూడా దొరకలేదు. నేను చెప్తున్నా, మార్చుకోని బిహేవియర్. ఇక్కడ ఒక్కళ్ళ గురించి కాదు, త్రూఅవుట్ తెలంగాణ మా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చెప్తున్నా. ఎన్ని కోట్లు ఉంటే లాభం ఏంది? మన నలుగురిని మొయ్యలేనప్పుడు, మనల్ని మోసడానికి నలుగురు లేనప్పుడు. నేను కరోనాలో కూడా శవాలు మోసిన, పూర్తి స్థాయిలో కరోనా వేవ్ నడిచేటప్పుడు కూడా ఒక 2-3 శవాలు మోసిన. నమ్మకం లేని ఇచ్చిపెట్టినా, నాకు కూడా భయం ఉంటుంది, నాకు కూడా ఫ్యామిలీ ఉంది, నాకు కూడా పిల్లలు. కార్యవర్గం తయారు చేసుకొని దానికి పైసలు ఎట్లా, దానికి ఎన్ని లక్షలు, ఫస్ట్ దాన్ని ఏం చేయాలనుకుంటున్నాం, దానికి ఎన్ని లక్షలు ఖర్చు వస్తుంది, ఆ పైసలు ఎవరెవరి దగ్గర ఎన్ని వసూలు చేయగలుగుతాం? ఇచ్చే గుణం వేరు, డబ్బు ఉండడు వేరు. రెండు ఆలోచించుకోరు. డబ్బు లేనోడు కూడా పైసలు ఇస్తాడు, డబ్బు ఉన్నోడు ఇయ్యాడు. బాగా డబ్బు ఉందని ఆలోచించకు. డబ్బు లేనోడు ఇస్తాడు, డబ్బు ఉన్నోడు పైసలు ఇయ్యాడు. వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, డబ్బు ఉన్నోడు కౌరవం ఎక్కువ ఉంటుంది, పైసలు ఇయ్యాడు. వాస్తవం చెప్తున్నా, నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. నేను అందుకే నేను చందాలకు ఎన్నడూ తిరగలేదు. ఓన్లీ వినాయక చవితి చందాలు 200, 300, 500 అంతే నా పరిస్థితి. నేనేమంటున్నా, నేను ఇప్పుడు సపోర్ట్ చేయడానికి కాదు, సిరిసిల్ల పరిస్థితి చెప్తున్నా. నేను సపోర్ట్ చేయడానికి కాదు, సపోర్ట్ చేస్తాం మేమడతాం. నేను పరిస్థితి చెప్తున్నా, ఇవ్వడు పైసలు ఉన్నాడు పైసలు ఇవ్వడు, దానకుండా ఉన్నోడు ఇస్తాడు. మీరు వాళ్ళ పైసలు సంబంధం లేదు. మనం ఇవ్వడు ఇవ్వగలుగుతారో వాళ్ళని అడగాలి. ఆలోచించుకొని మీ అందరు ఎంబడి నేను ఉంటానండి 100%. నేను కూడా ఇదే మండలం. నేను రీసెంట్గా మన రవెన్యూ ఎలక్షన్ రోజు నొల్లేదు, బైస్ అవుతుంది జిల్లా ఎలక్షన్ల రోజు. నన్ను దుర్గాడు సింగ్ ఒక మాట అడిగాను, బాబా నువ్వు సిరిసిల్లోని వేములాడ సపోర్ట్ చేస్తున్నావు అని అడిగాను. అది నేను సిరిసిల్లోని కాదరా నిమ్మపల్లిలోని అని చెప్పిన. డైరెక్ట్ అన్న, అక్కడ 50 మంది ఉన్నారు. నేను సిరిసిల్లోని కాదరా, నేను నిమ్మపల్లిలోని. నేను సిరిసిల్లకు బతుకుదరకు మాయ తీసుకొచ్చి వచ్చిన. బొంగుల సిరిసిల్ ఈడ కాకపోతే ఇంకొకడ బత్తా, కానీ నా ఊరు పేరు మారదు, నా ఇంటి పేరు మారదురా అని చెప్పిన. నేను పుట్టి పెరిగింది నిమ్మపల్లి, నా పేరు చేపూరి అశోక్, నా ఇంటి పేరు మారది, నేను పుట్టి పేరు నూరు మారదు. సిరిసిల్ల కాకపోతే కర్నూలు పోతా, కర్నూలు పోతా, హైదరాబాద్ పోతా, నాదనే ఇష్టం. నేను ఇవాళ అక్కడ బతకాల్సిన అవసరం లేదు కదా, నేను పుట్టిన బతున్నా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నేను పుట్టి పెరిగింది కోనరావుపేట మండలం నిమ్మపల్లె. నేను ఇప్పటికి కూడా సిరిసిల్ల నిమ్మపల్లిలోనే అంటాను. దయచేసి మన మండలం గౌరవం కాపాడాలంటే మీరు అందరు మూటి మీద ఉంటుంది. మీకు మేము 100% సహాయ సహకారాలు అందిస్తాం. పక్కని కాపాడాలన్నప్పుడు మనం పోతే 10 మంది పోతే కనీసం మనకు 5 రన్ వస్తాం. మనం ఏం చెప్తున్నాం, పక్క పంటాడు. నేను చాలా వరకు చూస్తున్నా, గత 15 ఒకప్పుడు నేను శవం చూస్తే భయపడి ఇంట్లో పోయి తలు పెట్టుకుంటాను. ఇప్పుడు నేను శ్మశాన వాటికల శవాలు ముడుతా, పాడే మీద శవాలు దొరుకుతా. నేను సుంకరుల తర్వాత పనిచేసేది నేనే సిరిసిల్ల ఒక వైశ్యుడిగా. నేను ఎందుకు చెప్తానంటే, నేను పని చేస్తున్నా కాబట్టి మొన్న మా ఫాదర్ చనిపోతే భారీ వర్షం, ముఖాలు వంటి నీళ్ళ దగ్గరికి ఆ రోజు ఎంతమంది రానో నాకు అంతమంది వచ్చింది. ఎందుకంటే మేము అందరం సర్వీస్ చేస్తాం. నేను పోయని రోజు ఉండదు. నేను ఒక ఫంక్షన్ కూడా మన పని చేస్తా, కానీ ఒక ఫంక్షన్ కూడా మన మానేస్తా కావచ్చు, కానీ శివం కాడికి పోకుండా. మీరు కూడా దయచేసి, నేను చెప్తే తప్పనుకోకూరి, రేపు మనం కూడా బతికేటో 24 గంటలు బతుకుంటాం కదా. మనం కూడా పోతే మనకి మోసడానికి నలుగురు ఉండాలి, మన కుటుంబంలో ఏమైనా పోతే మొత్తానికి నలుగురు ఉండాలి. మనకి 24 గంటలు వ్యాపార సంస్థల్లో కూర్చుంటే మనకి ఎవరు రాడు. నువ్వు సంపాదించే బీరువాలు పెడతావు. నేను ఇప్పుడు ఓపెన్ చెప్తున్నా, బాగా డెవలప్ ఎంత అయినామంటే మనము మన పిల్లల్ని ఎంత డెవలప్ అవుతుంటే బాగా చదివించి బయటకు పంపిస్తున్నాం. సచ్చినాక శవం 3 రోజులు ఉంటుంది, కానీ కొడుకొస్తున్నాడు అగ్గి పెడతాను. ఆలోచిస్తున్నాడన్నా ఎందుకు పోతున్నారు బయట పరాయి దేశాల మొదలు? ఇక్కడ బతకలేరా? ఇన్నేళ్ళు ఇక్కడ బతికిన సంఘాన్ని డెవలప్ చేయొచ్చు. దానికి ఫస్ట్ ఎంత అవుతుంది, ఏం చేయాలనుకుంటారు, ఎంత అవుతుంది అని ఎస్టిమేషన్ ఉండాలి. అది చేసిన తర్వాత దాని మీద మళ్ళీ ఫ్యూచర్లో ఆదాయం ఎంత వస్తుంది అనేది కూడా ఆలోచన ఉండాలి. మనం ఇప్పుడు దాని మీద ఆర్థికంగా అవసరం పడితే 5 లక్షల అప్పు, 10 లక్షల అప్పు తెచ్చినా కానీ కట్టగలుగుతామా, దాని మీద ఆదాయం రాగలుగుతుందా అనేది ఆలోచించాలి. మనం ఇప్పుడు అది తెస్తున్నాం, దేనికి వానికి వస్తుంది. మనం చిన్న ఫంక్షన్ హాల్ టైప్ చేసినా కానీ రేపు ఎవరైనా బుక్ చేసుకుంటే మనకు ఆదాయం వస్తుంది, దానిలో మెటీరియల్ పెడుతుంది. ఏం లేకుండా ఖాళీ ఫంక్షన్ మనం మామూలుగా మీటింగ్ లెక్క పెట్టుకుని నెలకో మీటింగ్ పెట్టుకుంటే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్, దాని మీద ఆదాయం రాదు. దానికి 10 లక్షల చందాలు తెచ్చినా అదంతే. దానికి చిన్న స్థాయిగా మినిమం మినీ ఫంక్షన్ లాగాను పెట్టి ఏం చేయాలంటే మనం మనకి ఎలాగో దేవాలయం లేదు కాబట్టి ఫంక్షనాలు చేసుకున్నప్పుడు మనం మీటింగ్లలో ఉన్నప్పుడు మనం వాడుకున్నాము. ఫంక్షన్ లేనప్పుడు తోటు ఎవరైనా బుక్ చేసుకున్నా ఫంక్షనాలు లెక్క బుక్ చేసి వాడిపిస్తే మనకు ఆదాయం వస్తుంది. మనకి ఎంత ఆదాయం వస్తే సంఘం అంతా డెవలప్ అవుతుంది. ఎప్పుడైనా చూడు బెల్లం ఉన్న కాడ ఈగలు మూగుతాయి అన్నట్టు పైసలు ఉన్న కాడికి అందరికీ కనబడుతుంది. పైసలు లేకపోతే నేను ఎవరు పట్టించుకోడు. ఫస్ట్ సంఘం డెవలప్మెంట్ కావాలి, దానికి తగ్గ ఆదాయం ఉండాలి. ఆదాయం ఉంటే మండలంలో కూడా అమ్మవారి టెంపుల్ మన దగ్గర ప్రతి మండలంలో ఉండాలనేది మన వైశ్యుల కోరిక. మన డెవలప్మెంట్ మనమే చేసుకోవాలంటే మన దేవాలయం కూడా మనమే కట్టుకోవాలి. దేవాలయం కట్టుకోవాలంటే మనకు జాగా కావాలి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఆర్థికంగా డెవలప్ అయితే దాని తగ్గట్టు ఒక దేవాలయం కట్టడానికి అనుబంధంగా దానికి ఎంతో ఖర్చు వస్తుంది. ఆ ఖర్చులు వెళ్ళే పరిస్థితి కూడా మనం మండలంలో ఉండాలి. ఉండాలంటే మీరు పూర్తి స్థాయిలో మండలంలో సహాయ సహకారాలు అందించాలి. మా వంతు సహాయ సహకారాలు కూడా మేము పూర్తి స్థాయిలో అందిస్తామని తెలియజేస్తూ